హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజ్ అన్ని అయితే క్లోజ్ అయితే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ఏంటి ఎప్పటి వరకు దానిపై వీడియో క్లియర్ చెప్పిన వరకు చూడండి. చాలా ఫేస్ మీగా మధ్య ఫస్ట్ టైం వస్తే సర్ప్రైజ్ మెహాల్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా, తెలంగాణ స్కూల్స్ కాలేజ్ అన్ని మిగతా క్లోజ్ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేయబోతున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే నిర్మల్ కొనసాగుతున్న బంద్, నిర్మల్ పట్టణంలో బంద్ కొనసాగుతుంది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ వ్యతిరేకంగా బీజేపీ బంద్ పిలువనివ్వగా వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారాలు స్వచ్ఛందంగా దుకాణం మూసివేశారు. చూచు ఫేస్ మనకైతే నిర్మల్ పట్టణంలో బంద్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అయితే వ్యతిరేకంగా బీజేపీ బంద్ అయితే చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే మనకైతే విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్నీ అయితే మూతపడ్డాయి. బట్ రేపు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అయితే వ్యతిరేకంగా బీజేపీ అయితే ధర్నా చేస్తుంది. కాబట్టి రేపు కూడా మనకైతే ధర్నా అయితే చేయాలని చూస్తుంది. కాబట్టి రేపు కూడా మనకైతే స్కూల్స్కి కాలేజ్కి హాలిడేస్ అయితే ఇవ్వబోతున్నారు నిర్మల్లో. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ తర్వాత మనకైతే ఎట్లా సండే కాబట్టి మొత్తం హాలిడే అయితే రాబోతుంది. అంటే మొత్తం 2 డేస్ అయితే హాలిడే అయితే రాబోతుంది నిర్మల్ జిల్లాకి. కాబట్టి ఇది ఫేస్ వాళ్ళ ఇంకేమో అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. రేపైతే ఈ నిర్మల్లో అయితే మొత్తం స్కూల్స్కి కాలేజ్ విద్యా సంస్థలు అయితే బంద్ అయితే చేయబోతున్నారు. ఇంకేమో అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.